ఆ పార్టీకి ఇప్పుడు తలను పుచ్చిపడింది అదేదో రాజకీయ సమస్య అయితే ఓకే కానీ మహిళలను వేధించారన్న ఆరోపణలు కావడంతో ఎవరూ పెదవి విప్పటం లేదట సున్నితమైన సమస్యగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఇంతకీ ఏంటా పార్టీ ఆరోపణలు ఉద్దేశపూర్వకమా ఇంకేదైనా రాజకీయ కోణం ఉందా వాచ్ తెలంగాణ గడిచిన వారం రోజులుగా నాయకులంతా ఒకటే చెవులు కొరుకుడు గుసగుసలు హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో కొందరు మహిళా కాంగ్రెస్ నేతలను పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు రావడంతో పైకి ఎవరూ నోరు విప్పడం లేదు పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లంతా పీసీసీలో పెద్దలకు దగ్గరి మనుషులు ఇప్పుడు ఈ అంశం పార్టీలోని ముఖ్య నాయకులందరి దగ్గరకు ఫిర్యాదుల రూపంలో వెళ్లిందట ముఖ్యంగా ప్రస్తుత పీసీసీని వ్యతిరేకిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి బాధితులుగా చెప్పుకుంటున్న వాళ్లు తమ బాధను ఏకరు పెడుతున్నారట హుజురాబాద్ ఎన్నికల కమిటీ ఏర్పాటు సభలు సమావేశాలు పాసులపై కాంగ్రెస్లో చాలా గొడవ జరిగింది ఆ గొడవలు చినికి చినికి గాలివానలా మారి వేధింపుల దగ్గరకు తేలింది ఓ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు గాంధీభవన్లో చేసిన రచ్చ అసలు గొడవకు కేంద్రమట అలాగే మహిళా కాంగ్రెస్లో ఒక యంగ్ లీడర్ మరో సీనియర్ నేత జోక్యం ఎక్కువైనట్టు ప్రచారంలో ఉంది తమ వారికి మహిళా కాంగ్రెస్లో పదవులు ఇవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్నారట మహిళా కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు సమాచారం మహిళలతో అసభ్యంగా ప్రవర్తించింది ఎవరు నిజంగానే అలా జరిగిందా దీని వెనక ఎవరున్నారు అనే అంశాలపై పార్టీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అప్పట్లో కొత్త పీసీసీని ప్రకటించాక కొందరు నాయకులు బాగా హడావుడి చేశారు కొత్త సారథికి తాము ఎంత చెబితే అంతా అని గొప్పలకు పోయారు దానిపై ఇన్ఛార్జ్ ఠాగూర్ కు ఫిర్యాదులు వెళ్లాయి ఇప్పుడు ఆ ఓవరాక్షన్ చేసిన వాళ్లపైనే ఆరోపణలు రావడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు పార్టీ నేతలు కాంగ్రెస్లో కలకలం రేపుతున్న వేధింపుల ఆరోపణలపై రాతపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదట కాకపోతే సభలు సమావేశాల్లో ఇచ్చే పాస్ల కోసం కాంగ్రెస్లో మొదలైన గొడవ ఇంత దూరం తీసుకొచ్చిందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరి ఈ సమస్యను పీసీసీ ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి